అసలు ఈ చికెన్ మైనస్ లో మంచి కొని తింటే ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. అయితే ఉట్టు నాటోడి తినేది కూర కాదు, ఇప్పుడు కూర వేస్తాను అర్థం మటన్ విత్ పంజాబ్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ మిస్టర్ హేలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే లైక్ చేస్తున్నారో కమింగ్ వీడియోస్ నాకు ఒక మంచి మోటివేషన్గా నాకు ఉంటుంది. అందుకని ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఏది మీరు అస్సలు స్కిప్ అయితే అస్సలు చేయొద్దు. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే విజయవాడ నుంచి మంగళగిరి దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ దాబా ఉంది. సో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం, వీఆర్ టూ హంగ్రీ. సో డిన్నర్కి మంచిగా స్టార్టర్స్, అక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మీకు షార్ట్స్లో కూడా ఆ రెస్టారెంట్ గురించి పెట్టాను. సో మీకు ఒకసారి ఫుల్ వీడియో తీద్దామని నేను ఈరోజు ఆ కెమెరా తెచ్చుకున్నాను. సో అక్కడ స్టార్టర్స్ అయితే చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా అసలు టూ మచ్ ఏం కాదు, చాలా తక్కువే. విజయవాడలో కూడా చాలా మంచి మంచి ఉన్నాయి, కానీ దాబా స్టైల్లో స్టార్టర్స్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట. చాలా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. సో నేను మా మిస్సెస్, మా చెల్లి, ఇంకా కొంత ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ పార్టీ వేస్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మాకు. సో అంటే ఒక్కొక్కసారి నేను ఉన్నప్పుడు ఆయనకి ఖర్చు పెడతాను, అతని దగ్గర ఉన్నప్పుడు నాకు ఖర్చు పెడుతూ ఉంటాడు. సో ఈరోజు మా అందరికీ అతనే పార్టీ ట్రీట్ ఇస్తున్నాడు. సో అందుకే మేము ఈరోజు అక్కడికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు మొత్తం అంతా చూపిస్తాను. ఓకే, సో తాడేపల్లి వచ్చేసాం. ఫ్యామిలీ దావా ఆడింటి బండి పెట్టాడు, పెడదా? సో ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చి స్టార్టర్స్ 3 ఐటమ్స్ మేము ఆర్డర్ ఇచ్చాం. ఒకటేమో పన్నీర్ 65, ఇంకోటేమో తంగిడీ కబాబ్ ఒకటి, ఇంకోటేమో పెప్పర్ చికెన్. ముందు ఈ స్టార్టర్స్ 3 ఆర్డర్ ఇచ్చాం. సో వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్. సో దిస్ ఈజ్ ది మెనూ. స్టార్టర్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి, రైస్ రెసిప్స్ ఉన్నాయి, రోటీస్ ఉన్నాయి, అఫ్కోర్స్ ఎగ్ కర్రీస్, వెజ్ కర్రీస్, కాజు కర్రీస్, పన్నీర్ కర్రీస్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. బిర్యానీస్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఈ రెస్టారెంట్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. చాలా మరీ టూ మచ్ కాస్ట్ ఉంది, ఎందుకంటే దాబా ప్రైజెస్ మనకి ఆల్రెడీ తెలిసిందే. సో ఈరోజు ఈ డిన్నర్కి ట్రీట్ ఇస్తున్న మా ఫ్రెండ్ ఎవరంటే మిత్తుబాయ్ అండ్ మై ఫ్యామిలీ, మా పాప, మా మిస్సెస్, మా చెల్లి, మా హాస్టల్లో ఉన్న పాప. సో ఈరోజు మా ఫ్యామిలీగా, సో ఈరోజు మీ ఫ్యామిలీగా వచ్చి వి వాంట్ టు రాక్ టుడేస్ డిన్నర్. ఈ ఛానల్ తరఫున థ్యాంక్ యూ స్పజన్ ఫర్ స్పాన్సరింగ్ అస్. సో ఇప్పుడే ప్లేట్లు అరేంజ్ చేశారు, వెయిటింగ్ ఫర్ ది ఫుడ్. సో విజయవాడ నుంచి ఎవరైనా తాడేపల్లి వెళ్ళినా, లేకపోతే తాడేపల్లి నుంచి ఎవరైనా విజయవాడ అంటే గుంటూరు నుంచి ఎవరైనా విజయవాడ వెళ్తుంటే ఖచ్చితంగా మాత్రం ఇక్కడ
తాడేపల్లిలో రాయల్ డాబా మాత్రం అస్సలు మీరు మిస్ అవ్వకండి. ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ తప్పకుండా రండి, ఖచ్చితంగా మీకు ఈ ఫుడ్ నచ్చింది. ఇల్లి తంగిడి కబాబ్ మామూలుగా లేదు, చూస్తేనే అద్దరుబా. ఒక్కొక్కరికి ఒక పీస్ వేసేది. తెలుగు తెలుగు వచ్చా తోడ తోడ తెలుగు. సూపర్ మామూలు టేస్ట్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. పన్నీర్ అంటే నాకు పెద్ద ఇష్టం. పన్నీర్ కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎక్కువగా నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా పన్నీర్ ఖచ్చితంగా చెప్పాను. వెజ్లో నా ఫేవరెట్ ఏంటంటే పన్నీర్, నాన్ వెజ్లో నా ఫేవరెట్ ఏంటంటే మటన్. స్పజన్ థ్యాంక్ యూ. అసలు ఈ చికెన్ మైనస్ లో మంచుకొని తింటే ఉన్నది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఏ క్యా హే పెప్పర్ చికెన్, పెప్పర్ చికెన్. ఈ బిజినెస్ బెస్ట్ మనం. ఇది లేకపోతే కష్టం. చికెన్ ఫ్రైడ్ రైస్, బటర్ నాన్, కర్రీ, పంజాబ్ చికెన్. ఓకే బ్రో, ఇంకా బటర్ నాన్ ఎక్కడ ఎక్కడ ఫ్రైడ్ రైస్ ఏమో వాళ్ళందరికి. పంజాబీ చికెన్ మా వాడైతే ఉట్ నాటు తినేస్తాడు, కూర కాదు కూర వేస్తాడు. మా చెల్లెళ్ళు ఫుల్ ఎంజాయ్ ఫ్రైడ్ రైస్. కరెక్ట్ బటర్ నాన్ విత్ పంజాబ్, బేసికలీ కొరకు పెట్టింది పంజాబ్ అంతా. సో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మొత్తం హ్యాపీగా తిన్నాం, ఫ్యామిలీ అంతా ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ ద వీడియో. ఈ వీడియో చూడవరకు మీరు చూసారనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. సీన్ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బాయ్. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ రాయల్ దాబాని మాత్రం మీరు ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, ఎందుకంటే ఫుడ్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది. మీలో ఎవరైనా దాబా లవర్స్ ఉంటే కింద ఉన్న సెక్షన్లో, కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. సీన్ ద నెక్స్ట్ వీడియో, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది.